ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నేను నిన్ను విస్తరింపజేతును. హెబ్రీయులకు రాసిన పత్రిక 6:14. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు ఈ ఉదయము మనందరికీ ఇస్తున్న శ్రేష్టకరమైన వాగ్దానము, నిశ్చయముగా ఖచ్చితముగా దేవుడు ఈ ఉదయము మనందరితో మాట్లాడుతున్న, మనందరికీ అందిస్తున్న శ్రేష్టకరమైన వాగ్దానము, ఖచ్చితముగా నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఒకవేళ వేదనకరమైన పరిస్థితుల గుండా ప్రయాణించి ఆశీర్వాదము లేని స్థితిలో, ఆశీర్వాదాన్ని పొందుకోలేని స్థితిలో, ఆశీర్వాదాన్ని అనుభవించలేని స్థితిలో, అయా నన్ను ఆశీర్వదించు అని పదే పదే దేవుణ్ణి ఒకవేళ అడుగుతూ ఉన్న నీతో, ప్రభు ఈ విధంగా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో నుంచి ఈ వాగ్దానం ద్వారా నీతోనే సూటిగా స్పష్టంగా అంటున్నటువంటి శ్రేష్టకరమైనటువంటి మాట, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఆశీర్వదించడం మాత్రమే కాదు, కానీ నీవు కోరుకున్న వాటిలో, నీవు కోరుకున్న స్థలములో, నీవు కోరుకున్నటువంటి ప్రతి ఏరియాస్లో నిన్ను విస్తరింపజేస్తాను అని ప్రభు వాగ్దానం ఇస్తున్నాడు. కాబట్టి ఈ వాగ్దానము ప్రభువు మనందరికీ ఇస్తూ ఉంటుండగా, ఈ ఉదయము రండి, మనందరము కలిసి ప్రార్థన చేద్దాం. తండ్రి స్తోత్రం, ఈ ఉదయకాల సమయంలో నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి. ఇదిగో ఈ ప్రతి దినము ప్రభా, నీ వాగ్దానాన్ని వింటున్న ప్రతి ఒక్క బిడ్డను తండ్రి ముట్టండి, తాకండి ప్రభా. అయా స్వస్థత కోసము, అయా వివాహాల కోసము, గర్భఫలాల కోసం ఎంతమంది బిడ్డలైతే ప్రభా ఎగ్జామ్స్ కొరకు, అయా వారి ప్రార్థన అక్కరలను బట్టి, అవసరతలను బట్టి ప్రార్థన విన్నపాలను తెలియజేసి ఉంటున్నారు. ప్రతి ఒక్క విన్నపాన్ని నీ చేతికి అప్పగిస్తున్నాం. అయా మేము ప్రార్థించగలం ప్రభా, కార్యం చేయవాడము మీరే నాయన. నిశ్చయముగా విస్తరింపజేస్తానన్నారు, నిశ్చయముగా ఆశీర్వదిస్తాను అని వాగ్దానం ఇచ్చినారు. అదే రీతిగా ఈ వాగ్దానం మా జీవితంలో, మా బిడ్డల జీవితంలో, ఈ యొక్క వాగ్దానాన్ని వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభా వారిని నిశ్చయముగా ఆశీర్వదించి, వారిని నిశ్చయముగా విస్తరింపజేయమని యేసు నామమును అడిగి బ్రతిమలు అడివెట్టుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతిరోజు మా యొక్క యూట్యూబ్ ఛానల్లో ఈ దినము దేవుని వాగ్దానము అనే ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభువు పేరిట శుభములు, వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతిరోజు మీ యొక్క కామెంట్స్ని మేము చదువుతున్నాము. మేము అలాగే మాతో ఉన్నటువంటి అనేక మంది బిడ్డలు మీ గురించి, మీరు ఇస్తున్న, మీరు అందిస్తున్న ప్రార్థన విన్నపాల గురించి ప్రార్థిస్తున్నాం. అంత మాత్రమే కాదు, కానీ అతి త్వరలో మీ ముందుకు లైవ్ ప్రోగ్రామ్ని మేము నిర్వహించబోతున్నాం. కాబట్టి ఆ లైవ్ ప్రోగ్రాంలో మీరందరూ ఏకీభవించి మీ ప్రార్థన విన్నపాలను తెలియజేస్తూ, మనము, మీరు, నేను అందరం కలిసి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేద్దాం, దేవుని సన్నిధానంలో ప్రార్థనలు గడుపుదాం. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక.